మాజీ బీజేపీ నేత కన్నా బాటలోనే మరికొందరు బీజేపీ నేతలు ఉన్నట్లుగా తెలిసింది. దీనికి బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు మరింత ఊతమిస్తున్నాయి. కన్నాను కలిసిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. బీజేపీలో పరిస్థితులు ఏమీ బాగోలేవని అన్నారు. రాష్ట్ర బీజేపీలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. పొత్తులపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని తమ చేతుల్లో ఏమీ లేదన్నారు. బీజేపీ కార్యకర్తలతో మాట్లాడే తీరిక హైకమాండ్కు లేదని విష్ణుకుమార్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో విష్ణుకుమార్ రాజు కూడా బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ బీజేపీ నేత కన్నా బాటలోనే మరికొందరు బీజేపీ నేతలు ఉన్నట్లుగా తెలిసింది. దీనికి బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు మరింత ఊతమిస్తున్నాయి. కన్నాను కలిసిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. బీజేపీలో పరిస్థితులు ఏమీ బాగోలేవని అన్నారు. రాష్ట్ర బీజేపీలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. పొత్తులపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని తమ చేతుల్లో ఏమీ లేదన్నారు. బీజేపీ కార్యకర్తలతో మాట్లాడే తీరిక హైకమాండ్కు లేదని విష్ణుకుమార్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో విష్ణుకుమార్ రాజు కూడా బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.